సోనియా గాంధీ పవన్ కళ్యాణ్కి భారీ ఆఫర్ మరి షాక్లో జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది మరి సోనియా గాంధీ పవన్ కళ్యాణ్ ని కేంద్రంకి పిలిచి భారీ ఆఫర్ ఇచ్చిందట ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఎంతో చక్కగా మరి బీజేపీ సపోర్ట్ చేస్తుంటే మరొక పక్క కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీ పవన్ కళ్యాణ్కి కూడా మెగా ఆఫర్ ఇచ్చిందట ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినటువంటి చిరంజీవి కాంగ్రెస్ మినిస్ట్రీలో ఉన్నటువంటి సంగతి తెలిసిందే అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో వచ్చినటువంటి పద్దెనిమిది సీట్లని కాంగ్రెస్లోకి ఇచ్చాను మంత్రి పదవి తీసుకున్నారు సో ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు సోనియా గాంధీ ఎలాగైనా వైసీపీని ఓడించాలనేదే తన టార్గెట్ జగన్ని లోపల పెట్టించింది కూడా వాళ్లే కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీని తలొంచాలంటే ఇప్పుడు పవన్ కి సహాయం చేయాలని నిర్ణయించుకున్న సోనియా గాంధీ మరి పవన్ కళ్యాణ్ ని పిలిచి భారీ ఆఫర్ ఇచ్చిందట తెలుగు రాష్ట్రాల్లో అలాగే నార్త్లో కూడా విపరీతంగా మరి జనసేనని ప్రచారం చేసుకోవాలని జనసేన కాంగ్రెస్ కూటమికి మేము ఒప్పుకుంటామని పవన్ కళ్యాణ్కి హామీ ఇచ్చిందట మరి కాంగ్రెస్ తరపు వాళ్ళు కూడా మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తారంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా మీరు విజయం సాధించాలి సో మీరు చేయాలనుకున్న పూర్తి పనులు చేస్తే ఫినాన్షియల్గాను అలాగే పర్సన్స్ గాను కాంగ్రెస్ నుంచి పూర్తి సహకారం ఉంటుందంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారట సోనియా గాంధీ సో సోనియా గాంధీకి తనకి సంబంధించినటువంటి డబ్బులు పరపతనే కాదు వైసీపీని ఓడించాలనేటువంటిదే తన తుది లక్షణంగా తెలుస్తోంది కాబట్టి అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా అభిమానులు షేర్ చేసుకుంటూ నిజమైనటువంటి పవన్ కళ్యాణ్ని చూడాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిపోవాల్సిందే అంటూ ఆ రోజులు త్వరలోనే వస్తాయి అంటున్నారు జనసైనికులు